ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నాకు అనిపిస్తుంది. నిజమే అక్క, రోజు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నట్టు ఆ జంగం దేవరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అమ్మా అమ్మా, బాబాయే పిన్ని మంగత్ వాళ్ళు చెప్పేదంతా నిజమే అనిపిస్తోంది. ఆయన డబ్బు కోసమైనా వచ్చిండాలి, లేదా అతను ఎవరైనా పురమాయించైనా ఉండాలి. అమ్మా, ఇప్పుడు ఈ అవకాశాన్ని గిరిజత్తయ్య వాళ్ళు మరింత క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నట్టుంది. అదే కనుక జరిగితే మనం మళ్ళీ మళ్ళీ మోసపోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవేమీ పట్టించుకోకుండా ఈ కార్యక్రమం కంటిన్యూ చేద్దామమ్మా. సరేనన్నా, మీరంతా అంతలా నమ్ముతున్నారు కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. కానీ ఇక్కడున్న మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఈశ్వరికి ఇక్కడ జరిగిందేమీ తెలీదు. ఇక్కడున్నవాళ్ళు ఎవరూ ఈ విషయం తనకి చెప్పకండి. తనకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. ఇప్పటికే తన పెళ్లి విషయంలో అభికి ఏమవుతుందోనని భయపడుతోంది. తననింకా భయపెట్టడం కరెక్ట్ కాదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఈ విషయం తెలియకూడదు. సరే వదనా. గిరిజ, ముఖ్యంగా నీకు చెప్తున్నాను, ఈశ్వరికి ఇక్కడ జరిగిందేది చెప్పకు. కందకులేని దురద కత్తిపీటకెందుకని? మీ అంతట మీరు కష్టాలను కోరి తెచ్చుకుంటాము అంటే నాకేంటి బాధ? వదినా, ఆ గిరిజ మాటలు మీరేం పట్టించుకోకండి. పదండి, జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. పదండి. ఈరోజు పందిరాటికి పూజ జరిపించి ఆ తర్వాత పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెడతారు. ఆ తర్వాత నుంచి పెళ్లి పనులు మొదలవుతాయి. మీరు ఉండుంటే ఇదంతా చూసి ఎంత సంతోషపడుండేవాళ్ళు. ఈ కార్యక్రమంతో పాటు పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగటానికి అన్నింటికంటే ముందు మీ ఆశీస్సులు మాకు కావాలన్నా. అమ్మా, నాన్న, అక్క జీవితం హ్యాపీగా ఉండేలా దీవించండి. నాన్న, ఎప్పుడు గాలి ద్వారా సంకేతంగా మీ నిర్ణయాన్ని చెప్తారు కదా. ఇప్పుడు ఈ పెళ్లి పనులకి మీ ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పండి నాన్న. ఏంటి నాన్న, మీరేమీ సమాధానం చెప్పడం లేదేంటి? మీ నుండి ఏ సంకేతం రాకపోతే నేను ముందుకు అడుగు వేయలేను నాన్న. మీరొక్కసారి సంకేతం ఇస్తే మీరు మాతో ఉన్నారని సంతోషంగా పెళ్లి పనులు మొదలు పెడతాను. మాట్లాడండి నాన్న. అభి, ఇదేంటి ఇలా జరిగింది? ఇలా జరిగిందంటే ఈ పెళ్లి జరగటం మంచిది కాదని నాన్న మనకి సంకేతంలో చెప్తున్నారా? ఈ పెళ్లి జరిగితే నీ ప్రాణానికి ప్రమాదమని చెప్పాలనుకుంటున్నారా? ఆ
అది నాన్న. అది కాదబి, నాకెందుకు టెన్షన్గా ఉంది. అయ్యో అభి, అది అభి, అది అబ్బా, చూడ్డానికి కుందన బొమ్మలా ఉన్నా ఈశ్వరి. అభి చాలా బాగా రెడీ అయ్యావు, మీకోసమే ఎదురు చూస్తున్నావు. పదండి పద నాన్న. పూజారి గారు, అబ్బాయి అమ్మాయితో రాటుని పాతించండి. అలాగేనమ్మా. జంగమదేవరు వచ్చి చెప్పినా సరే వీళ్ళు కార్యక్రమం చేస్తున్నారు, ఏమవుతుందో ఏంటో. అదే నాకు అర్థం కావట్లేదు. ఇలా చేస్తే అమ్మాయి ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరుగుతుందంటావా? ఏమో, వీళ్ళ మాటలను నేను క్యాష్ చేసుకోవాలి. అమ్మా, రాట కార్యక్రమం పూర్తయింది, ఇక పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే పంతులు గారు. అమ్మా ఈశ్వరి, నీ చేతుల మీదుగానే ఆ రోడ్లో పసుపు కొమ్ములేయమ్మా. సరే మేడం. అవి దాని జీవితాన్ని శుభమయం చేసే పసుపు కొమ్ములని మురిసిపోతోంది. కాని దాని పెళ్లి పెటాకులు చేయటానికి నేను సంధించిన అస్త్రాలని దానికి తెలీదు. పాపం. మా అమ్మ ప్లాన్ వర్కౌట్ అయ్యి పెళ్ళి ఆగిపోతే నాకంతకంటే ఆనందం ఇంకేది ఉండదు. ఒసే ఈశ్వరి, నా దగ్గరే తోకచాడిస్తావా? ఈ గిరిజతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. దుర్గా అక్క. రామ్మా, మీరంతా మొదలు పెట్టండమ్మా.